ఇజ్జత్ వాయ్ ఎందుకు నిన్ను సెంట్రల్ జైల్లో ఏనందుక సగం అందుకు సగం ను ఆ పొట్టగాల చేతల దెబ్బలు తినందుకు ఇప్పుడు నేను కొట్టడం పోలీసులు చూశారు అనుకో వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తారు నా పేరు వాళ్ళ రికార్డ్స్ లోకి ఎక్కుతుంది అప్పుడు నేను ఫారెన్ అంటే కష్టం కదా ఫారెన్ 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 పూతేరికి ఇజ్జత్ కన ఫారెన్ ఎక్కునారా ఫారెన్ పోయి ఏం చేస్తావురా నా తానే ఉండి దిల్దార్గా నాలిక దాదాగిరి చేసుకోరా నాన్న నేను చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్న దేనికి నీలాగా గల్లీల్లో పనికిరాని గొడవలు పెట్టుకుని టైం వేస్ట్ చేసుకుంటానుక చూడు నా అంబిషన్ వేరు నా దారి వేరు మందంతా ఫారెన్ లండన్ అట్లంటావు ఏంద్ర బిడ్డ నువ్వు లండన్ పోతే నేను లోతుకుంటలు ఏం చేయాలరా నేను ఎవరి కోసం బతకాలరా నాన్న డోంట్ వరీ నేను వెళ్ళి సెటిల్ అయ్యాక నెల రోజుల్లో నేను తీసుకెళ్తాగా అమ్మో నెల దినాలు నిడిచిపెట్టి ఎట్టుండాలయ్యా నేను ఉండట్లా నువ్వు ఏం చెప్తే కాదన్నా పడుకో పడుకో ఎట్లా ఫారెన్ పోతా అంటున్నా నేను విడిచి నేను ఉండలేనురా నాకంత తాకత లేదురా బిడ్డ నాన్న నువ్వు బాధపడుతున్నావు అని తెలిసి నేను వెళ్ళాలంటున్నానంటే అర్థం చేసుకో నేను వెళ్ళాలి లండన్ తప్పనిసరిగా వెళ్ళాలి అరే స్టూడెంట్ నెంబర్ వన్ లెక్క మంచిగా చదువుకొని బారిని పోతానంటాడేమ్రా అబ్బో ఈడుండి నువ్వేం బీకినే చిన్నగున్నా పడతా నీ చైన్లు దెబ్బతివి గొలుసులు దెబ్బతివి తోడ కొడుతీవి భుజం కొడుతీవి చాల్ ఒక్క నాన్న కోటి నావేను దాగబావా ఆడు జిందగీలా ఫారిన్ ముచ్చట ఎత్తకుండా మంటలు మండియాలి అంటే ఆన్ బాడీల కస్సు మంటున్న కరెంట్ ని పగ్గున అగ్గి రెక్క మండియాలి ఏమన్నా బందోబస్ చెయ్యాలి చేసిన వల్లే ఈ బిడ్డని కరెక్ట్గా పాయింట్ కాడికి వచ్చేసరికి నీ బిడ్డ వద్దంటది మా వానికి పిచ్చెక్కుతుంది ఇంకా ఫారెన్ ఏం పోతాడరా ఏంటి నా పక్క ఎక్కావు నీ షేపులతో ఉండే జడ్జిని కన్నా జనంలో వదులుతామని ఏంటి పిచ్చెక్కిందా లే ఖతం హ
మళ్ళీ మా నాన్నతో కలిసి ఇలాంటి గిల్లుడు పనులు చేసావనుకో. నమస్తే అల్లుడు. నువ్వు పెద్ద రంభవాణి, మీ మామ నిన్ను పంపించాడు. నాన్న రా నాన్న, నువ్వు ఇలాంటి లతుకోరు ప్లాన్లు ఎన్నేసినా లాభం లేదు. ఎంబసీ ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యి వీసా స్టాంపింగ్ పూర్తయింది. వెంకన్న స్వామి దయతో నేను లండన్ వెళ్ళటం ఖాయం. ఫ్లైట్ టైం అయిపోతుంది కనుక ఇప్పుడు నాన్నకి ఏంట్రా ఉషు నాన్న ఏంటి వీళ్ళు? ఏ నువ్వేంటి? అరే చూ, నేనేమన్నా యుద్ధానికి వెళ్తున్నానా? ఏంటే బాధ, నన్ను విడిచిపెట్టి ఉండలేనంత బాధ? రే, మీ అందరికీ నా మీద అంత లవ్ ఉంటే నేను బాగుపడటానికే వెళ్తున్నాను, సంతోషించండి రా. నాన్న, నిన్ను వదిలిపెట్టి వెళ్తున్నందుకు నాకు మాత్రం బాధగా లేదా? నువ్వు నన్ను ఎంత అపురూపంగా పెంచుకున్నావో నాకు తెలియదా? ఒక్క నెల, సిర్ఫ్ ఒకే ఒక్క నెల రోజుల్లో నీ దగ్గర ఉంటా, సరేనా? నాకు కాదు. అదేంది మరి, నువ్వు నవ్వుతులేగా? నవ్వాలి, బాగా నవ్వాలి. ఏంట్రా, మీకు సపరేట్ ఎపిసోడ్ వేయాలా ఏంటి? ఒకళ్ళకొకళ్ళు చక్కల కింద పెట్టుకుని నవ్వండి నవ్వండి నవ్వండి. ఎక్కడికి? విమానం కాడికి. నువ్వు వస్తే నీ ఏడుపుకి ఎయిర్పోర్ట్ మునిగిపోద్ది, నువ్వు ఇక్కడే ఉండు. వస్తా మామా, కనుక నాన్న జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబా. వస్తారా? బాయ్ రా. నో